వరంగల్ వన్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి 5 బస్సులు కాలిపోయాయి. 2 రోజుల క్రితం ఇదే బస్ డిపోను ఆనుకుని ఉన్న ANL పార్సల్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. మళ్లీ భారీ అగ్ని ప్రమాదం జరగడంతో అధికారులు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మొదట ఫైర్ యాక్సిడెంట్ ఘటనను లైట్ తీసుకున్నారు. బ్రేక్ డౌన్ అయిన రాజధాని బస్సులో ప్రమాదం జరిగింది. అందులో ఫిట్ చేసిన బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ జరుగుంటుందని అంచనాకొచ్చారు. కానీ ఆర్టీసీ MD రవాణా మంత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు బస్సు కంపెనీతో పాటు ఆర్టీసీ అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. కండిషన్లో ఉన్న బస్సులతో పాటు పనిచేయని బస్సులు కూడా ఒకే చోట పార్కు చేయటం, డిపోల్లో CCTVలు లేకపోవడంపై MD అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడంలో అధికారులు తడబడ్డారు. బ్రేక్ డౌన్ అయిన బస్సులు కండిషన్లో ఉన్న వాటి పక్కనే ఎలా పార్క్ చేస్తారని ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు. అధికారుల తీరుపై అనుమానంతోనే MD ఫోరెన్సిక్ విచారణకు ఆదేశించారని చర్చ నడుస్తోంది. బస్సులో జనం ఉన్నప్పుడు ప్రమాదం జరుగుంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అభిప్రాయపడ్డ ఆర్టీసీ MD బస్సు ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. బస్సును స్టార్ట్ చేయక ముందే బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ అయితే స్టార్ట్ అయ్యాక పరిస్థితి ఏంటనే విషయం తెరపైకొచ్చింది. బస్సులో సాంకేతిక లోపాలపై వరంగల్ నిట్తో అధ్యయనం చేయిస్తున్నారు. అగ్నికి ఆహుతైన రాజధాని బస్సు లాంటివే రాష్ట్ర వ్యాప్తంగా మరో 50 బస్సులు ఉన్నాయి. అందుకే ఈ బస్సులో డిజైనింగ్ లోపాలుంటే ఇవన్నీ ఆపేయాలని కూడా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. అటు బస్సు తయారీ కంపెనీ అశోక్ లేలాండ్ ను కూడా మరో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వరంగల్ డిపో అగ్ని ప్రమాదాన్ని MD సీరియస్ గా తీసుకోవడం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని అధికారులు భయపడిపోతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.